ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రైతులంతా చాలా అద్వాన పరిస్థితిలో ఉన్నారు. ఎన్నో ఇంత వరద పరిస్థితి ఈ మధ్యకాలంలో ఎక్కడ వచ్చిన పరిస్థితుల్లో లేవు. ఈ వరదలకు అలాడుతున్నా కానీ రైతులకు ఏదైనటువంటి సహాయక సహకారాలు ప్రభుత్వ పరం నుంచి అందేటువంటి పరిస్థితులు లేవు. ఏదో 2 కేజీలు బియ్యం ఒక కేజీ చింత కందిపప్పు ఇచ్చి మాత్రం తమ పని అయిపోయిందని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు అనుకునేటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. కానీ జరిగిన నష్టాన్ని బేజర్ వేయడం, జరిగిన నష్టాన్ని ఏమని ఎస్టిమేషన్ వేయడంలో ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యల్లో చాలా విఫలమైంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వల్ల కనుదిరిచి ప్రభుత్వం స్పందించి రైతులకి జరిగిన నష్టానికి ఖచ్చితమైనటువంటి పరిహారాన్ని ఇస్తాదని ఆశిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వల్ల ఈరోజు చంద్రబాబు నిన్న తిరిగినా కూడా జనాలు కరువులో తిట్టారు. ఈ వరదల్లో కొట్టుకుపోయిన వాళ్ళు కూడా పరామర్శించాడు, కానీ ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదు. పూర్తిగా నెల్లూరు చిత్తూరు పూర్తిగా తుడిచిపెట్టిపోయింది. నెల్లూరు జిల్లా సీ కోస్ట్ అయితే నేను నెల్లూరు జిల్లా నుంచి వచ్చాను. పెళ్లకూరు మండలం ఎంపీపీ సత్యనారాయణ రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు జనాలు అల్లాడుతుంటే చంద్రబాబు నిన్న రోడ్ల మీద తిరిగేసి వెళ్ళిపోవడం దారుణమైన విషయం. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సూలూరుపేట గూడూరు ఉంది, ఈరోజు సాయంకాలానికి వస్తారు. చెప్పండి, రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? మీ పరిస్థితి? రైతుల పరిస్థితి దారుణంగా ఉందండి. నిన్నటి వరకు వర్షాలు లేవు, ఇప్పుడు అతివృష్టిగా వచ్చి ఒక్కసారిగా ఎల్లవచ్చి నాటుకున్న పైర్లు డ్యామేజ్ అయిపోయినాయి. పూర్తిగా రైతులు ఆక్వా రైతులు కానీ వరి నాటుకున్న వాళ్ళు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు నాయుడు 3 రోజులు జిల్లాలో తిరిగినా కానీ ఒక్కరికి కూడా ఒక సహాయం చేయకుండా ఊరికైనా కనుతుడిపో చర్యగా వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. సీ కోస్ట్ ఒక్క రైతు మన ఆక్వా రైతులకే 1500 కోట్ల దాకా నష్టం జరిగింది. ఒక్కరికి కూడా ఆయన నష్టపరిహారం ఇవ్వకుండా ఏమీ వాగ్దానం చేయకుండానే చంద్రబాబు నాయుడు 3 రోజులు తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. రైతులకు ఒక్కరికి కూడా ఇంతవరకు నష్టపరిహారం ప్రకటించకుండా వాళ్ళు ఊరికైనా సర్వేలు అంటూ చేస్తున్నారు, కానీ ఒక్కరికి కూడా ఒక్క ఎకరాకు కూడా నష్టపరిహారం ఏమిస్తారనేది ఇంతవరకు ఏమీ గట్టి హామీ ప్రభుత్వాన్ని. చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే తిరుపతి రేణిగుంట్ల విమానాశ్రయం చేరుకున్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్ జిల్లా రైల్వే కోడూరు ప్రాంత పర్యటన చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? చంద్రబాబు నాయుడు 2 సార్లు ఏరియల్ సర్వే నిర్వహించారు. వరద బాధితుల కన్నా చంద్రబాబు బాధితులు ఎక్కువైపోయారు ఈ జిల్లాలో. చంద్రబాబు వాళ్ళు చాలా అష్టకష్టాలు పడుతున్నారు. ఏ అధికారులు కూడా పనిచేయడం లేదు. కొంచెం వీడియో కాన్ఫరెన్స్ అంటారు, కొంచెం టెలికాన్ఫరెన్స్ అంటారు, కొంచెం అందరితో రివ్యూ సమావేశం అంటాడు. ఒక్క అధికారులను కూడా ఫీల్డ్ మీదకు పోనివ్వకుండా అధికారులందరినీ కూడా రూములకు కార్యాలయాలకు సమావేశ మందిరాలకు పరిమితం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వరద బాధితులను నిజంగా కూడా ఆదుకునే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేని పరిస్థితికి ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్ళినటువంటి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెల్లారితో 4 గంటల్లో వీడియో కాన్ఫరెన్స్ జరిపారు. తర్వాత 2.5 గంటలు టెలికాన్ఫరెన్స్ జరిపారు. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రివ్యూ సమావేశం పెట్టారు. ఒక్క అధికారి కూడా ఫీల్డ్ మీదకి పోనిస్తే కదా, పోతే పోయే పరిస్థితి కల్పిస్తే కదా. దీంతో ట్రాఫిక్ జాము. నిన్న తిరుపతి కాళహస్తి రోడ్డు, కాళహస్తి నాయుడుపేట రోడ్లో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ జామ్ చేయమొస్తారని కొన్ని వేల వెహికల్ ఆగిపోయినాయి. వర్షాల వల్ల రోడ్లు దిగిపోయి కొందరు ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు చేస్తున్నటువంటి వికృత శాస్త్రాల వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మాకు అర్థం కావాలి, చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నాడు? మరి ఎంతో ఎవరికి వాళ్ళకి ఇప్పుడు ఫండ్స్ కావాలి. జిల్లా పరిషత్ ఫండ్స్ ఉంటాయి, మండల పరిషత్ ఫండ్స్ ఉంటాయి, 14th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ ఉంటాయి. అదనపు గ్రాంట్లు కావాలంటే ఇచ్చేసి మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నా అని చెప్పి డీసెంట్రలైజేషన్ చేసి ఎంఆర్ఓ పని ఎంఆర్ఓ, వేరే పని విఆర్ఓ, సెక్రటరీ పని సెక్రటరీ, కలెక్టర్ పని కలెక్టర్ చేయండి, మీకు ఇబ్బందులు వస్తే నన్ను కాంటాక్ట్గా అమ్మని చెప్తే డీసెంట్రలైజ్ చేస్తే ఈ ఫీల్డ్ లెవెల్లో పని జరుగుతుంది. అందరిని కూర్చోబెట్టుకోవడం ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ మీడియా పిచ్చి వల్ల, ఈ సమావేశాల పిచ్చి వల్ల ఈరోజు వరద బాధితులు ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ చంద్రబాబు బాధితులు ఎక్కువైపోయారు ఈ రాష్ట్రంలో. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, సహాయం చేయాల్సింది ప్రభుత్వం. ప్రభుత్వం సహాయం చేసేలాగా మెడలు వంచే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతున్నారు. ఈరోజు నేరుగా ప్రజలను కలవబోతున్నారు, ప్రజలతో మాట్లాడబోతున్నారు, వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకొని వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని వాటిని ఎలా పరిష్కరించాలో ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రభుత్వం ద్వారా చూపించి మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి పర్యటన ద్వారా బాధితులను ఆదుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని చెప్తారు. మరికొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పర్యటన పట్ల ఈ ప్రభుత్వం పూర్తిగా అసమర్థ ప్రభుత్వం తేలిపోయింది. ఎందుకంటే ఇంత ఇబ్బందులు పెడుతున్న ప్రజల్ని కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంటే అతివృష్టి లేకపోతే అనావృష్టిగా తయారైంది. జగన్మోహన్ రెడ్డి గారి ఒక్కరే ఇక్కడ ఉన్నటువంటి వరద బాధితులని రైతుల్ని ఆదుకుంటారనేటువంటి నమ్మకం మాకు పూర్తిగా ఉంది. ఆయన రాక మాకెంతో ఉత్సాహం కలుగుతుంది. రైతుల పరిస్థితి దారుణ అద్దానంగా ఉంది. కాలనీలు మునిగిపోయి లేబరు తిండి లేక ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు నాయుడు వచ్చినాడు, కారులో దిక్కనే అన్నీ నెరవేరుస్తారు, అన్నీ చేసేశాను అని చెప్పినాడు. మా జగనన్న గారు భరోసా ఇస్తాడని.